అందరికి ఇన్స్పిరేషన్. అందరు డైరెక్టర్లు హీరోలు ఒకెత్తు అయితే ఈసారు ఇంకో ఎత్తు. ఈసారి మాట్లాడితే వాస్తవాలకు దగ్గర ఉన్నట్టు అనిపించిన వాగ్వాదాలు కూడా గట్టినే బగ్గనే అయితేనే ఉంటాయి. ఈసారు ధైర్యానికే ధైర్యం చెప్తాడు. గసొంటి మా సారు పారిపోయిండని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు కదా, అందుకోసమనే ఈ వీడియో పట్టుకొచ్చిన. ఎన్నో తోపు తోపు సినిమాలు తీసి ది గ్రేట్ ఆర్జీవి అనిపించుకున్న డైరెక్టర్ ఇలా పోలీసులకు భయపడి ఆడ దాసుకున్నాడు ఈడ దాసుకున్నాడు అని చెప్పేసి రోజు వార్తలలో వింటున్నాం కదా. దాని అడుమ వ్యూహం అనే ఈ సినిమాల గిట్లా పోస్టర్లు పెట్టినందుకు ఒంగోల్లా కేసు పెట్టిర్రు. అప్పుడు పంకపాటి పవర్లు ఉండగా జగన్ అండదండ చూసుకొని గిసొంటి సినిమాలు గిసొంటి పోస్టర్లు వేసినందుకు గా మొన్న కేసు అయితే కోర్టుకు హాజరు కాకుండా డుమ్మాలు కొడుతున్నాడు. ఈ కేసు మీద హైకోర్టు పోతే హైకోర్టు తిరస్కరించింది. సారు విచారణకు హాజరైతే లేరని చెప్పేసి పోలీసు వాళ్ళే యోగిట్ల అరెస్ట్ వారెంట్ పట్టుకుని ఇంటికి వచ్చిర్రు. ఇంటి వాళ్ళని అడిగితేనేమో బొంబాయి పోయిండు కోయంబత్తూరు పోయిండు అని చెప్పేసి సమాధానం ఇస్తుర్రు. ఇక లాయర్ ఏమో వీడియో కాల్లోనే హాజరవుతాడు మా సార్ అని చెప్పేసి లాయర్ మాట్లాడుతున్నాడు. ఎన్నో సినిమాలు తీసిన డైరెక్టర్ కు ఇప్పుడు పోలీసు వాళ్ళు అసలు సినిమా చూపిస్తున్నారు. ఇక గదాని మీదనే ఆర్జీవి సారు ఇలా ఒక వీడియో విడుదల చేసిండు. నేనేం భయపడట్లేదు, నాలుగొద్దులు టైం అడిగిన గంతే, ఇడ షూటింగ్ ఉంది కాబట్టి, అయినా సంవత్సరం కింద చేసిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతినుడేంది అని చెప్పేసి మాట్లాడుకొస్తుండు. 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 different places లో 4 different జూరిస్డిక్షన్స్ లో 4 ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలోబుల్ లాస్ ని వాడుతున్నారా? ఈ జీవి ఏ జీవికి భయపడదు అని డైలాగులు కొడతాడు. మరి గసొంటప్పుడు ఫోన్ ఎందుకు సారు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? జగన్ అన్నే ఎల్లకాలం ఉంటాడు అనుకున్నాడా ఏంది? గతంలో సోషల్ మీడియాలో వేధించిన వాళ్ళు అందరి లెక్క బయటికి తీస్తే గీ ఉచ్చు ఆర్జీవి సార్ కు చుట్టుకుంది. ఇక చూడాలా మరి రేపు ఏమైతుందో. గీయాలకి అయితే గీంతే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది, నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు?